సార్ అసలు మీరు టాపిక్ ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్తున్నారు ఇప్పుడు అది కాదు సార్ టాపిక్ అది జగన్ అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీల గురించి మాట్లాడుతున్నారండి జగన్ ప్రభుత్వం రాకముందు ఆయన ఏదైతే మహిళలకు హామీ ఇచ్చారో దాని గురించి మాత్రం మాట్లాడుతున్నారు ప్రతి అకౌంట్ లో 160,000 కోట్లు వేశాడు 3 సంవత్సరాలు ఎవరైతే అర్హులు ప్రతి ఒక్కరికి ఇచ్చారు మహిళలకి అమ్మఒడి కన్నించి అవన్నీ అడగలేదు కదండి ప్రజలు అవన్నీ అడగలేదు ప్రజలు అవన్నీ అడగలేదు మహిళలకి ఇల్లు పట్టాలి 32 లక్షలు ఇల్లు పట్టాలి ఇచ్చాడు ప్రతి పెద్ద పెళ్లి చేస్తే మహిళలకి ప్రజలు ముఖ్యంగా మహిళలు అవన్నీ అడగలేదు కదండి ఎంత మాకు పెరిగిందా బడ్జెట్ లో మాకు కదా ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళిపోతుంది ఇంకా అప్పులు చేసామంటారు మాకేమో 3,000 ఎక్కడ అయ్యాలి 6,000 అవుతుంది ఆ రోజు ఆ గవర్నమెంట్ లో 300 కూలీ అయితే ఈ రోజు ఈ గవర్నమెంట్ లో 500 కూలీ అయినా ఇక్కడ రైతుకి ఒరిగేదేమీ లేదు ఇక్కడ ప్రజలకి ఒరిగేదేమీ లేదు మొత్తం దళారీ వ్యవస్థ రాజకీయ వ్యవస్థ మాత్రమే తిరేస్తుంది ఇదంతా కూడా ఖచ్చితంగా ప్రజల్ని మోసం చేసి గద్దెలెక్కినటువంటి ఏ వ్యక్తులకైనా సరే కానీ శిక్ష ఒకేలా ఉంటుంది అప్పుడు ఎవరికైనా సరే ప్రజలు మోసం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు సరిగిన ప్రతిపక్ష పాత్ర పోషించలేదని చెప్పాడు మీ నాయకుడు మీరు ఓట్లు పెట్రోల్ మీద రేట్లు పెరిగినాయి డీజిల్ మీద రేట్లు పెరిగింది గ్యాస్ మీద రేట్లు పెరిగింది కరెంట్ బిల్లు డబుల్ డబుల్ వస్తున్నాయి ఇవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి అన్న మహిళ అంటున్నారు గ్యాస్ రేట్ 1,150 రూపాయలు అది మీ మీ బొత్తుతో ఉన్న బీజేపీ పార్టీ పెంచిందా జగన్మోహన్ రెడ్డి గారు పెంచారా మేడం యాంకర్ గారే చెప్పాలి అలాగే వచ్చిన ఆదాయాన్ని కూడా చూపించాలి మేడం 1,180 రూపాయలు గ్యాస్ ధర బీజేపీకి సంబంధించింది